హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుజ్జమ్మ. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూద్దామండి. హెల్దీ డిష్ అనమాట. కొర్రలతో ఉసిరికాయ పులిహార చేస్తున్నాను. కొర్రలండి, నరాలకు సంబంధించి ఎటువంటి వ్యాధులున్నా కానీ, ఎగ్జాంపుల్ మూర్ఛ ఫిట్స్ అంటారు కదా, అలాంటివి ఫీవర్ హై ఫీవర్ ఉన్నప్పుడు కానీ, ఇలా నరాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులకైనా సరే కొర్రలు బాగా పనిచేస్తాయండి. ఔషధం లాంటి ఆహారం తీసుకున్నామంటే ఔషధంతో పని లేదండి. అంత మంచి ఫుడ్ అన్నమాట. ఏ మెడిసిన్ అవసరం లేదు, ఎటువంటి హాస్పిటల్స్ చూడక్కర్లేదు. మిలెట్స్ వాడితే ప్రతి ఒక్క మిలెట్లోనూ ఒక్కొక్క మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. కొర్రలు వచ్చేసి నరాలకి చెప్పాను కదా బాగా పనిచేస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. బి విటమిన్ అనేది కూడా, బి ఫ్యామిలీ అనేది కూడా ఇందులో బాగా ఉంటుంది అనమాట. అన్ని మిలెట్స్లో ఉంటుందండి. ఈరోజు మనం మిలెట్స్ మీకు చెప్పాలండి. మా మామయ్య గారికి 310 ఉండాల్సిన షుగరు. ఒక 1 మంత్ డైలీ 3 పూటల కొర్రలే, ఇక ఏం తీసుకోలేదు. 1 మంత్ తీసుకుంటే షుగరు 110 వచ్చేసిందండి, 110 తగ్గిపోయింది. కొర్రలు అనేది అంత అద్భుతంగా పనిచేస్తుందండి. నార్మల్ వైట్ రైస్ లాంటి తీసుకోకుండా ఇవి తీసుకోండి, వెరీ హెల్తీ. ఈరోజు మనం ఎలా చేద్దామో చూద్దాం. కొర్రలతో పులిహార సేమ్ అన్ని పులిహార లాగేనండి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ కానీ ఏవైనా. సమ్మర్కి వచ్చేసి మ్యాంగో చేంజ్ చేస్తూ ఉండండి. ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయ, నిమ్మకాయ, నారింజ, ఇలా టైప్స్తో మనం ఎన్ని రకాల వెరైటీస్ అయినా చేసుకున్నాం మిలెట్స్తో. పులిహార, బిర్యానీ ఇలాంటి వాటికి వచ్చేసరికి కొర్రలు అనేవి చాలా బాగుంటాయి. స్వీట్స్ పిల్లలకి పెట్టడానికి, కొంచెం ఇలాంటివి స్మూత్గా మెత్తగా రావడానికి సామలు బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క మిలెట్స్ చాలా బాగుంటుందండి. ట్రై చేద్దాం. ఈరోజు అయితే మనం హెల్దీ కొర్రలతో ఎలా చేద్దామో పులిహార చూద్దామండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, నా అలాగే చేసేద్దాం. ఓకేనా? పదండి. చూసారు కదా, కొర్రన్న ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, కాసేపు అయితే అయిపోతుంది. ఇలా చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో కొర్రన్న. ఇలా పొడి పొడిలాడే బిర్యానీకి కానీ, పులిహారకి కానీ, రైస్ ఐటమ్స్ లాంటివి పొడి పొడిలాడే రైస్ కావాలంటే కొర్రలతో ది బెస్ట్ అండి. సామలు, ఊదలు ఇలాంటివి స్వీట్కి, పాయసం కానీ ఇలాంటివి స్వీట్ ఐటమ్స్కి స్మూత్గా మెత్తగా వచ్చేస్తారు అన్నమాట. ఇలా పొడి పొడిలాడాలంటే ఈ కొర్రలు అనేవి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సీరియస్లీ అండి, మా మామయ్య గారికి 1 మంత్లో 320 ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 110 తగ్గిపోయినాయి జస్ట్ 1 మంత్లో డైలీ కొర్రలు తీసుకోవడం ద్వారా. అంత మెడిసిన్ ఉందండి ప్రాపర్టీ. షుగర్ ఉన్న వాళ్ళకి మిల్లెట్స్ మస్ట్ అండ్ షుడ్గా పనిచేస్తాయి. కాళ్ళు ట్రై చేసి చూడండి. ఇవి ఇలా ఇప్పుడు పులిహారకి ఇలా కొర్రలు అనమాట, చూడండి పొడి పొడిలాడుతుంది. సో అరికలు కూడా బాగుంటాయండి, కొర్రలు బాగా పొడి పొడిలాడతాయి అన్నమాట. ఇప్పుడు ఆ రైస్ ఉడికింది కదా, వీటిని మనం పులిహార చేసుకుందాం. ఉసిరికాయ పులిహోర, కొర్రల ఉసిరికాయ పులిహోరకు కావాల్సినటువంటి పదార్థాలు అండి. ఉసిరికాయలు దీన్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. పచ్చిమిర్చి, ఉసిరికాయ కలిపి, ఉసిరికాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు 1 టీ స్పూన్, కొంచెం కొంచెం అండి మిరియాలు ఇవి, పసుపు, ఉప్పు, జీలకర్ర. కట్ చేసి విత్తనాలు తీసేయాలి. మిక్సీలో వేసుకొని ఇలా విత్తనాలు తీసేసి ఇలా చక్కగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. చూసాక ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీంతో ఇప్పుడు పులిహార స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అండి. ఫస్ట్ మెంతులు కొంచెం వేపుకున్నాం, 1 టీ స్పూన్ మెంతులు వేపుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందామండి. జీలకర్ర, మిరియాలు, మెంతుల్ని, ఈ మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకుందాం. మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర ఫ్రై చేసేసి పౌడర్ చేసి వేసి ఆ స్మెల్ అనేది పులిహారలో చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎందులోనైనా ఇలా ఈ మూడింటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఇలా దం చేసుకుందాం. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. నేను పట్టించుకుంటాను నువ్వుల నూనె, కొబ్బరి నూనె, శనగ నూనె వంటలకి. ఫస్ట్
కొంచెం పసుపు వేసుకొని ఇందాక దంచుకున్న పొడి కొంచెం ఇంగు వేసుకున్నాం. వేసుకొని ఉసిరికాయ కలుపుకుంటానండి. స్టవ్ ఆఫ్ వేసుకున్నాక వేసుకొని కలుపుకుంటాను. ఇంకా దీంట్లో నా హెల్దీ రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.